వరుసగా నువ్వు చేసిన కార్యాలన్నింటినీ ఎత్తు పెట్టి తీర్పు తీరుస్తాను. మనకి దేవునికి చాలా వ్యత్యాసం అండి. అందుకని ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని నా తాపత్రయం ఏమిటి అంటే, దేవుడు అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన దేవుడు, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు అనుకున్నాడు. ఏం చేయాలంటే దేవుడిని బట్టి మనం ఆరాధించాలి. ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకోవాలి అనంటే, ఒక వ్యక్తి యొక్క లక్షణము అనేది మనకు తెలియాలి అనంటే మూడు భాగాలుగా మనం తెలుసుకోవాలి. ఒకటి ఏమిటి అంటే, ఈ వ్యక్తి గొప్పవాడు అని తెలియటానికి ఫలానా వ్యక్తులు బయట వ్యక్తులు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఎస్ ఈ వ్యక్తి చాలా గొప్పవాడు అని తెలుస్తుంది. రెండవది, ఈ ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడు అని సాక్ష్యం పొందాలి అనంటే ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం ద్వారా అవును ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు చాలా పెద్దవాడు అని అంటారు. మూడవది, ఆయన ప్రజల మధ్య చేసే ఆయన పనులు ఏవైతే ఉంటాయో వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు అమ్మో ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు చాలా పెద్దయన. ఒకటి, మనుషుల యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తి ఎంత తన సామర్థ్యం బయటపడుతుంది, ఒక వ్యక్తి యొక్క తను చేసే పనుల ద్వారా ఆయన సామర్థ్యము అనేది బయటపడుతుంది. మూడవది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య చేసే పనులు ఏవైతే జరుగుతూ చూస్తూ ఉంటామో దాన్ని బట్టి ఆయన సామర్థ్యం ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఇవాళ మన దేవుడు సర్వాధిపత్యం కలిగిన దేవుడు అని మనకు అర్థం కావాలి అనంటే బైబిల్ గ్రంథాల నుంచి ఆయనను గూర్చిన సాక్ష్యం ఇచ్చిన మనుషులను మనం చూస్తే, మామూలు మనుషులు కాదు భూరాజులను మనం చూస్తే, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధించవచ్చు. భూరాజులు సాక్ష్యం ఇచ్చారు, ఈయన నీకు లాంటి నాకు లాంటి సామాన్యమైన వాడు కాదు, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు. ఆయన చేసిన క్రియలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఏమిటి అంటే, ఈయన నీకు లాంటి నాకు లాంటి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు. ఆయన మనుషుల పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఏమిటి అంటే, ఆయన నీకు లాంటి నాకు లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు అనేది మనకు అర్థమవ్వాలి. ఇవాళ మనం ఏమైనా ఆరాధన చేద్దామంటే ఒకటే ఒక మాట, దేవా నీవు సర్వాధిపత్యం కలిగిన దేవుడు, నీతో సమము ఎవరు లేరు. అర్థమైంది కదా, ఆయనతో సమము ఎవరు లేరు. ఆయన దరిదాపుల్లో కూడా మనం ఉండము, ఆయన కాలి గోటికి కూడా మనం సరిపోము, వెంట్రుక వాసంతా కూడా ఆయనతో మనము పోల్చుకోవడానికి ఏ కోశంలో ఆలోచన చేసినా ఆయనకు మనం సరి తోగము. రాజులు చెప్పారు చూడండి ఎలా ఆరాధన చేశారు చూడండి. రెండవ కీర్తన దావీదు రాజు ఏమని ఆరాధన చేశాడు చూద్దాం చూడండి. 9 నుంచి 2 కీర్తన 9, ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టదువు, కుండను పగలగొట్టినట్టు నీవు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టదువు. కాబట్టి రాజుగారా వివేకులైనటువంటి భూపతులారా బోధనటువంటి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా ఒలుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొను. చాలండి, ఎవరి మాట అంటున్నారు అంటే దావీదు రాజు అంటున్నాడు. రాజు అంటున్న మాట ఏమిటి అంటే, ఆయన సామాన్యమైన ఆయన కాదు, ఇనుపదండంతో ఆయన ఏం చేస్తారంటే వారిని నలగొడతాడు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలుగా చేయగలిగిన సమర్థుడు ఆయన. కానీ ఏమనుకుంటున్నారంటే, నువ్వు నేను ఒకటే, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏమి చేయమనుకుంటున్నారు. ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళు 3వ వచనంలో ఉంటుంది, భూరాజుడు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించి ఉన్నారు, ఆకాశమందు ఆశీనుడకు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచు ఉన్నాడు. దేవుడు ఒక ఆలోచన ఎలా ఉంది అంటే, వాళ్ళ యొక్క ఆలోచనలు గమనిస్తున్నప్పుడు ఒరే మీకు నాకు అసలు సంబంధం ఏంట్రా అని ఆలోచన చేస్తున్నాడు. అక్కడ ఉన్న భూరాజులు ఏం చేస్తా ఉన్నారు అంటే, యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్నారు, యెహోవాకు విరోధంగా నిలబడుతున్నారు,
ఏలికలుగా ఉన్న వాళ్ళందరూ ఏకీభవించి ఏం చేస్తూ ఉన్నారు అనంటే, అంటే ఏలికలు అనంటే పరిపాలకులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే కలిసి కుట్ర పన్నుతూ ఉంటున్నప్పుడు పాత ధర్మశాస్త్రంలో పాత నిబంధన ప్రకారం దేవుణ్ణి మనం చూస్తూ ఉంటే ఆయన సర్వాధిపత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడు అంటే వాళ్ళ ఆలోచనలు గమనిస్తున్నప్పుడు ఆకాశమందు ఆశీనుడైన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు, వాళ్ళని చూసి అపహసిస్తూ ఉన్నాడు. నా ముందు మీరంతా మీరు నన్ను ఎంత తక్కువ అంచనా వేస్తూ ఉన్నారో, మీరు నేను సమమేనా? ఈ 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. ఇనుప దండముతో నలగొట్టగలదు కావాలంటే కుండను పగలగొట్టినట్టు ముఖచక్కలుగా మనల్ని పగలగొట్టగలిగిన దేవుడు సమర్థుడు అయినప్పటికీ కూడా నేటి వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. భూరాజులందరికీ కొత్త పాత నిబంధనకి కృత నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఇదే. పాత నిబంధనలో వాళ్ళందరి ఆలోచనలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన అపహసిస్తూ ఆయన చిరునవ్వు నవ్వుతూ అసలు ఎందుకురా మీరు అసలు ఏ అంత బుర్ర తక్కువల తనంతో అలా ఆలోచన చేస్తూ నా మీరు తిరగబడే స్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎంత అజ్ఞానులుగా ఉన్నారు అని దేవుడు చూస్తూ ఒక సర్కాస్టిక్ అనుకోవాలో లేకపోతే ఆయన ఒక చిన్న నవ్వు నవ్వుతా ఉన్నట్టే. కానీ అలాంటి గొప్ప దేవుడు కృత నిబంధనలోకి వచ్చేసరికి ఇదే ఏలికలు, ఇదే పాలకులు, ఇదే భూరాజులు యెహోవాకు నిలబడి ఏం చేశారు అంటే కృత నిబంధనలో కూడా దేవుణ్ణి రాజుగా వాళ్ళు అంగీకరించలేకపోయారు. దేవుణ్ణి వాళ్ళు నీవు నేను సమానము అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈయన మరియ కుమారుడు కాదా? వీళ్ళ సహోదరులు మనతో ఉన్న వాళ్ళు కాదా? ఈయన సహోదరులు మనతో ఉన్న వాళ్ళు కాదా? వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఎలా ఉంది అంటే దేవుణ్ణి మనతో సమానంగా ఆలోచన చేస్తున్న వ్యక్తులు. అందుకని ఆయన రాజుగా వాళ్ళు అంగీకరించలేకపోయారు. చివరి దశలో ఏమన్నారు అనంటే కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనేది. మళ్ళా చెప్తున్నాను, మనకు దేవునికి చాలా వ్యత్యాసండి. పాత నిబంధనలో భూరాజులు చెప్తా ఉన్నారు, దేవా నువ్వు సామాన్యమైన దేవుడు కాదు, ఇనుప దండముతో నీవు వారిని నిలబెట్టదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముఖ చెక్కలుగా చేసేదవు. భూరాజులారా దయచేసి వివేకులై ఉండండి, భూపతులారా దయచేసి బోధనుండండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి, ఆయనకు కోపము త్వరగా రగులుకొను. ఆయన కొత్త నిబంధనలో దేవుడు, పాత నిబంధనలో దేవుడు వారిని చూసి అపహసించిన వాడు, పాత నిబంధనలో వారిని చూసి నవ్విన దేవుడు, కృత నిబంధనలోకి వచ్చేసరికి ఆయన ఏడుస్తూ తండ్రి వీరేం చేయించున్నారో వీరెదగడు అన్న దేవుడు ఆయన. దేవుని కోపము త్వరగా రగులుకోకుండా ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనంటే ఆయన సమస్తము ఆయన ఆధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా కోపము అనేది తెచ్చుకోకుండా కరుణ చూపుతూ మనల్ని ఇవ్వని వరకు క్షేమంగా ఉన్నాము అనంటే చూడండి, అక్కడ రాజుని కుమారుని ముందు పెట్టుకుని లేని ఎలా ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించినారు, ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. మనం ఇవాళ ఆయనను తక్కువ అంచనా వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను మనతో సమానంగా చూసే దృష్టిలో మనము లైట్గా చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనం కరుణించబడటానికి ఇవాళ వరకు దేవుని యొక్క కోపము రగులుకోకుండా క్షేమంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ చెప్తున్న మాట ఆ భూరాజులు దావీదే అంటున్నాడు కుమారుని ముందు పెట్టుకొనుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకపోతే దేవుని యొక్క కోపం మన మీద ఎప్పుడుగా వచ్చేది? ఒకసారి హైదరాబాద్లో నేను తగ్గిపోయాను. రీసెంట్గా మా ఆంటీ గారు కూడా తగ్గిపోయాడు, మీకు ఎంతమంది తెలిసిందో తెలియదు.
ఎంతమంది తెలుసు మా ఆంటీ తప్పిపోయాడని గంట ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎక్కాం, ఈ కాలనీ నుంచి వెనక కాలనీకి వెళ్ళాం, వెనక కాలనీ నుంచి అటు ఇంకోటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏడుపు అనేది ఆగలేదు, నెమ్మదిగా రాబోతుంది. నేను ఇంటికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ శ్వేత ఏడుస్తూనే ఉంది. సరే చిన్నపిల్లలు ఎత్తికారు కదా, నేను మళ్ళొక్కసారి రెండోసారి వెళ్తామని ఆ ఇంటి నుండి స్టార్ట్ చేస్తా ఉంటుంటే బాస్మెట్లు వేసుకొని వాడు పక్కన పడుకొని అక్కడ ఒక ఇంట్లో వాడును వాడికంటే ఇంకో చిన్నపిల్లడు వాళ్ళ తమ్ముడు అనమాట, వాడు అన్నా అన్న అనుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ ఇద్దరు కూర్చొని నేల మీద పడుకొని ఇలా టీవీ చూస్తూ ఉన్నారు. చేసేది ఏమి లేదు, రారా ఇంటికి అన్నారు గంట తర్వాత. బయటకు వచ్చి చూస్తే కాలనీ మొత్తం సామ్రాజ్యం ఆంటీ, ఆ ఇటోళ్ళు ఈ టోళ్ళు ఈ టోళ్ళు అందరూ ఆంటీ ఆంటీ దొరికాడు ఆంటీ దొరికాడు అనుకుంటూ బయటించున్నాడు. ఆ అనుభవం నేను ఫేస్ చేశాను. నేను కూడా చిన్నప్పుడు తగ్గిపోయాను. స్కూల్ నుంచి వస్తూ ఉంటుంటే నేను కొంచెం స్లో కాబట్టి మా అక్క వాళ్ళు ఒరే నీ దండ పాస్కి నడవరా, ఈరోజు నిన్ను క్షమించేది లేదు మేము వెళ్ళిపోతామని బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయారు. నాకు దారి తెలీదు. యూకేజీ హైదరాబాద్లో ఎటెళ్ళిపోయానో వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న అడిగితే నేను కనపడలే. వాళ్ళేమో మా చిన్నక్క మా పెద్దక్క గజ గజ బతుకుతున్నారు, తమ్ముడిని వదిలిపెట్టేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, తమ్ముడిని వదిలిపెట్టేసి మీరు ఎందుకు వచ్చేసారని చాలా కోపంతో ఆయన ఉన్నాడు. వెతికారు వెతికారు వెతికారు. సరే ఇక్కడ సీన్ కట్ చేసి నా సీన్ చెప్తాను. నేను ఎక్కడికో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరు అడిగినా కూడా బాబు ఏ పేరు అంటే నా పేరు చెప్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడ బాబు మీరు అంటే హైదరాబాద్ అని చెప్తున్నాను. నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు బాబు, నువ్వు ఎక్కడ ఏ కాలనీ అని అంటున్నారు వాళ్ళు. నాకు తెలియదు అంకుల్, మా అక్క వాళ్ళు వదిలేశారు అంకుల్, నేను బయటకు వచ్చేసాను అంకుల్, మా ఇల్లు తెలియదు అంకుల్ అని. మీ నాన్న పేరు ఏంట్రా అని అడిగితే మా నాన్న పేరు చెప్పాను. ఏం చేస్తారు అని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారని చెప్పాను. వెతుక్కుంటూ వెతుక్కుంటూ అదే దగ్గర సమీపంలో కాబట్టి అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చి అక్కడ మా అదే కాలనీలో మా అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే ఒరే పెట్టుబోయేవారు నువ్వు, మీ నాన్నోళ్ళు వెతుకుతూ ఉన్నారు బాబు, మీ ఇల్లు అదే అక్కడ తీసుకొని ఇల్లు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అని ఆయన నన్ను వాళ్ళు చెప్పంగానే నన్ను ఎక్కించుకున్న ఆయన సైకిల్ మీద కూర్చోబెట్టి అప్పటికో రెండు బిస్కెట్లు కొనిచ్చాడంట. నేను ఏడుస్తున్నాను, ఏదో ఐస్ క్రీమ్ ఏదో కొనిస్తే అవి తినుకుంటూ నాకుంటూ నేను కావుగా ఉండి మా ఇంటికి తీసుకొచ్చాను. సేమ్ రాగానే వాళ్ళందరూ ఒక సంతోషం ఒక ఆనందం, మేమందరం బాగానే ఉన్నాం వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ సీన్ ఎలా ఉందంటే మా నాన్న కోపంగా ఉన్నాడు, నన్ను తీసుకొచ్చినాయేమో కాళ్ళు ఇట్లా ఉరుకుతా ఉన్నాయి, మా నాన్న ఇంత చూస్తున్నాడు, నన్ను తీసుకొచ్చినాడు కాళ్ళు ఏమో గద్ద గద్ద ఉరుకుతా ఉన్నాయి, ఏంటి ఈయన ఉరుకుతున్నాడు అనుకుంటే మా నాన్న ఎప్పటి నుంచో పట్టుకోవాల్సిన దొంగ ఆయన. ఏమి దొరికేవరా నువ్వు అని అంటే వాడు ఏం చేశాడు అని అంటే అర్థంగా సార్ నా చేయినట్టు పట్టుకున్నాడంట, ఇలా ముద్దు పెట్టుకొని బాబుని తీసుకొచ్చాను కదా సార్ వదిలిపెట్టాను అన్నాడు. ఆయనకి తెలియక తీసుకొచ్చేశాడు, కానీ మా నాన్న ఆ వ్యక్తిని క్షమించడానికి గల కారణం ఏమిటి అంటే సేమ్ తన కుమారుడిని ముద్దు పెట్టుకున్నది, లేకపోతే ఆయన కోపము రగులు కొనును. ఇవాళ మనం క్షమించబడడానికి గల కారణం ఏమిటి అంటే మన సామర్థ్యత ఏమీ లేదు. ఆయనను మనం తక్కువ అంచనా వేస్తూ ఉన్నాము, ఆయనను మనతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాము. ఆయన గుణదక్షిణం చూస్తే ఇనుపదండముతో నల్లగొట్టగలడు, ఆయన కొండను పగలు కొట్టినట్టు మనను ముక్కలు చెక్కలుగా చేయగలడు. కానీ తన కుమారుడు మన గురించి విజ్ఞాపన చేయడం ద్వారా తన కుమారుడు మన పక్షాన ఉండటాన్ని బట్టి మనకు ఏం జరుగుతుంది అంటే మనం ఆయన కనికరంలో ఆయన కృపలో ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాము. ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడై ఉన్నప్పటికీ మనం క్షేమంగా ఉన్నాము. దేవుడిని బట్టి మనం ఆరాధించాలి. ఇది మొదటి సాక్ష్యం. రెండవ సాక్ష్యం చూడండి ఏమంటాడు ఇదే రాజు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 11 నుంచి 14 చూడండి.
నన్ను నేను చదువుతాను రా. దావీదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, బాపు మీరు అనుకుంటున్నట్టు మనతో ఆయన సమానం కాదు అనుకుంటూ కీర్తనలో ఆయన శక్తి ఏంటో చూసి అన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి యెహోవా భూమాకాశాల మందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీదానము, హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. ఏమన్నా ఆలోచన చేయాలి ఇప్పుడు దేవుని బట్టి. 14 వచనం చూడండి, ఈయనంటాడు, నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఏమని ఆరాధన చేస్తున్నాడు అంటే, పైనున్న గుణ లక్షణాలన్నీ భూమి ఆకాశములు ఎందుండవన్నీ నీవే ప్రభా, వీటన్నిటికి అధిపతి నీవే, వీటన్నిటికి సర్వాధిపత్యం నీ మీదే దాగి ఉంది. ఇని అంటున్నాడు, నీతో మాకు పోలికలే లేవు, నీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది. నేను ఎంతకు మాత్రం వాడును, నా జనులంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగేది కదా ప్రభువా. ఆరాధకులు గమనించండి, ఆయనతో సమము ఎవరు లేరు, ఆయన సర్వ ఆధిపత్యం కలిగిన దేవుడు. రెండవ రాజ్యం చూద్దాం చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనకు తెలుసు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34-35 వచనాలు. ఆ కాలము గడిచిన పేమట నెబుకద్నెజరు అని నేను చాలండి. ఇక్కడ ఆలోచన చేయండి, నెబుకద్నెజరు ఒక రాజు, ఆయన మామూలు ఆయన కాదు, మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. మేము ఎంత మాత్రం వాళ్ళమయ్యా, నా జనులు ఎంత మాత్రం వాళ్ళమయ్యా, సర్వానికి అధిపతి నీవే అనుకుంటూ ఆరాధన చేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ప్రపంచాన్ని శాసించిన రాజైన, ప్రపంచం మీద అధిపతిగా ఉన్న ఆయన ఒకనొక దినాన ఇదే దేవుణ్ణి చూసి, దేవా నీకు నాకు అసలు సంబంధమే లేదు, నీవు సర్వోన్నతమైన దేవుడు అనుకుంటూ ఆరాధన చేసిన చిరంజీవియు, సర్వోన్నతులకు దేవుడికి స్తోత్రములు గణపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది, ఇప్పటిది కాదు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు, ఆయన చేయి పట్టుకొని నీవేం చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరు సమర్థుడు కాడు. ఎవడు సమర్థుడు? నేను ఆయన చేయి పట్టుకొని ఏం చేస్తున్నావయ్యా అని ఎవడైనా అనగలరా? ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు, ఆయనతో సమము ఎవరు లేరు. యెహోషువ 13 అంటాడు చూడండి, 2వ దినవృత్తాంతము గ్రంథం, గబగబ అయిపోతున్నాను. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం. ఆరో వచనం చూడండి, మా పితృల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు వెళ్ళినావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఎవరంటున్నారు అని అంటే, ఒక రాజు తిమూర్ జానిక, ఆయన యొక్క సర్వాధిపత్యం గురించి మనం తెలుసుకోవాలి అని అంటే, ఎవరైనా సాక్ష్యం ఇస్తే మనం తెలుసుకోవాలి.
ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అని ఆలోచన చేస్తే సామాన్యమైన వ్యక్తులు సాక్ష్యం ఇస్తే మనకు సరిపోదు. అందుకని భూమి మీద అధిపతులుగా ఎవరైతే ఉన్నారో, భూరాజులుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ, దావీదు అంటున్నాడు, భూరాజుల వీళ్ళంతా ఆయన అంటున్నాడు, దేవా నీవే సమస్తమునకు కర్తవు, నీవే అనుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. సమస్తము నీ వశములోనే ఉన్నాయి ప్రభువా అనుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. నెబుకద్నెజర్ ఆరాధన చేస్తున్నాడు, భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు అనుకుంటూ ఆరాధన చేస్తా ఉన్నాడు. యెహోషాపాత్ ఆరాధన చేస్తున్నాడు, రాజ్యము లేని వాడు నీవే, బాహుబలము గలవాడు నీవే, పరాక్రమం గలవాడు నీవే, నేను ఎదుర్కొనుటకు ఎవరికి బలము చాలదు. ఇది మొదటి భాగం. దేవుని యొక్క దైవత్వం ఆలోచన చేసుకుంటూ వెళ్తా ఉంటుంటే ఇంకా మీరు ఎంతకంటే ఎవరెవరు హేమా లేదు, పెద్ద పెద్ద అధిపతులు, పెద్ద పెద్ద రాజులు, ఈ సర్వాధిపతి కలిగిన, సర్వాధిపత్యం కలిగిన దేవుణ్ణి రుచి చూసి ఎలా దేవుని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తారో మనం చూసుకుంటూ వెళ్తా ఉంటుంటే హృదయ పూర్తిగా దేవా నీవు మౌనంగా ఉన్నావా, నిన్న మేము తక్కువ అంచనా వేసుకొని మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తూ ఉన్నాము, దయచేసి ఆరాధన చేసే మనము మరొకసారి మనల్ని మనం కోరుకొట్టుకోవాలి. ఆయన మౌనంగా ఉన్నాడు అనంటే ఆయనకి చేతకాక కాదు, ఆయన ప్రియకుమారుడు మనకు అడ్డుగా ఉండటాన్ని బట్టే, ఆయన ప్రియకుమారుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉండటం బట్టే ఆయన కరుణ మన మీద ఇంకా ప్రవహిస్తూ ఉంటుంది. రెండవది చూద్దాం ఏమిటి అనంటే ఆయన యొక్క ఆధిపత్యము అనేది మనం తెలుసుకోవాలి అనంటే, ఒకటి ఎవరైనా సాక్ష్యం ఇస్తే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యత మనకు అర్థమవుతుంది, రెండవది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము మనకు తెలియాలి అనంటే ఆయన చేసే పనులు ఎలాగుంటాయో చూస్తూ ఉన్నప్పుడు, ఆయన చేసిన కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు గమనిస్తే దేవా ఒక మానవుడిగా నేనే చేయలేను, ఇది నా వల్ల కాదు, నువ్వు ఈ పనులు చేయగలిగావు అంటే అది నీకు మాత్రమే సాధ్యం కనుక ప్రభువా నువ్వు సర్వాధిపత్యం కలిగిన దేవుడు, నీ క్రియలు చూడండి మొదలుగున్నాయి. కీర్తనలు 19:1 చూడండి, కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను, అరే ముక్కలు చేశారు కంటిన్యూస్, ఆకాశమును ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ప్రచురపరచు ఉన్నది. చాలా ఒకటి ఏంటి, ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంటుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేస్తూ ఉన్నది. ఆయన చేసిన సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు, అంతరిక్షాన్ని చూస్తూ ఉన్నప్పుడు, భూమిని చూస్తూ ఉన్నప్పుడు, సముద్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు, జంతువులను చూస్తూ ఉన్నప్పుడు, పక్షులను చూస్తూ ఉన్నప్పుడు, సూర్యచంద్రుడు నక్షత్రాలను చూస్తూ ఉన్నప్పుడు, సమస్త జీవాలని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఇది ఏ మానవుడికి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఏమని ఆరాధన చేయాలి అంటే దేవా నీ చేతి క్రియలను నేను చూస్తూ ఉన్నప్పుడు నీవు సర్వాధిపత్యం కలిగిన దేవుడు అనుకుంటూ మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. అందుకే యోహాను 1:3 అంటున్నాడు, ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆయన చేతి పనులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన సర్వాధిపత్యం మనకు అర్థమవుతుంటుంది, దాన్ని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. యోగు 38 అధ్యాయం చదువుకోండి, ఇంటికెళ్తే మనకి అర్థమవుతుంది ఆయన చేసిన పనులు ఎలా ఉంటాయో. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేతిలో ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన భూమిని సాధించినప్పుడు, భూమి నోరు తెచ్చిన పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు అది ఎంత ఆధిపత్యం ఉందో భూమి మీద మనకు అర్థమవుతూ ఉంటుంది.
సూర్యుడిని నువ్వు ఇటు కాదు ఒక నిమిషం ఒక పది నిమిషాలు ఆగిపో అని ఆయన చెప్పినప్పుడు సూర్యుడు ఆగిపోయిన పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన సూర్యుడి మీద ఆయన ఆధిపత్యం ఎలా ఉందో మనం చూస్తూ దేవుని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. అహజు కాలంలో సూర్యకాంతి దిగినట్లు అది పది రెట్లు మరలా ప్రక్కకు వెళ్ళిన పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు సూర్యుడి మీద భూమి మీద మహాసముద్రాల మీద ఏలియా దగ్గరికి కాకోలం వస్తున్నప్పుడు సృష్టి మీద ఆయన అధికారం ఎలా ఉంది, ఆ పెద్ద పంచములకు దేవుడు చెప్పి నువ్వు యోనాను మింగేయి అన్నప్పుడు చేపల మీద దేవుని యొక్క ఆధిపత్యము అందులో ఎలా ఉంది. నాకు కొత్త విషయం భలే, అసలు ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు అంటానికి అసలు సైన్స్కు వ్యతిరేకంగా కూడా జరిగిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. చూడండి రెండవ రాజుల గ్రంథం 6:5 రెండవ రాజులు 6:5 చూడండి. ఒకడు దూరము నరుగు చూడినప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చినదని ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని. సరే నేను చెప్తాను, అందుకే కొంచెం 4-5 కలిపి చదివితే ఫాస్ట్గా అయిపోతుంది. నరుగుతూ ఉంటుంటే గొడ్డలి ఉంది కదా, చివరిన ఐరన్ వెళ్ళిపోయి నదిలో పడిపోయింది. అయ్యో నా ఏలినవాడా, నరుగుతూ ఉంటే గొడ్డలు వెళ్ళిపోయి నీళ్ళలో పడిపోయింది, నేను అసలుకే దాన్ని అరువు తెచ్చుకున్నాను, ఆయన అడుగుతాడు ఎలా అంటే ఎక్కడ పడింది అన్నాడు సేవకుడు. అక్కడ పడింది అనగానే అక్కడ ఏం చేశాడు ఆయన, ఒక కొమ్మను నరికి అక్కడ వెయ్యి అన్నాడు. వెయ్యంగానే ఏం జరిగింది, సైన్స్కు విరుద్ధం కలిగింది. ఐరన్ నీళ్ళల్లో తేలడం ఏంటి, ఇనుము నీళ్ళల్లో ఏదో దాని ఏమంటారు ఏదో విధంగా పైన పెడతా ఉంటారు ఏసీ ఆడడానికి ధర్మకాల షీట్ నట్టు షీట్ లాగా ఇలా తేలి పైకి వచ్చిందంటే ఒకటి ఆలోచన ఏంటి, ఆయన సర్వాధిపత్యం ఎలాగుందో మనం గమనిస్తే ఆరాధన చేయకుండా మనం ఉండలేము. సింహాలకు ఆయన గద్దిస్తే సింహాలలో మూసుకున్నాయి. అగ్నిగుండంలో ఆయన పిల్లలు వేసినప్పుడు అగ్ని వాళ్ళకి కాల్చివేయకుండా ఉంచింది. కీర్తనలు 135:6 చూడండి. 135 కీర్తన 6 చాలండి. ఎక్కడెక్కడ ఆకాశమందును భూమి ఎందును సముద్రములందైనను మహాసముద్రములందైనను ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేయగలిగిన సమర్థుడు. ఎక్కడ వెళ్ళిపెట్టి అన్ని కవర్ చేశాడు ఆయన, ఆకాశం మీద భూమి మీద సముద్రాలను మహాసముద్రాలలో ఆయన శక్తిని గురించి ఆలోచన చేసేటప్పుడు ఏమని ఆరాధన చేయాలి అంటే, నీవు సర్వాధిపత్యం కలిగిన దేవుడు ప్రభువా, ప్రతి చోట నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోగలిగిన సమర్థుడు ప్రభువా అనుకుంటూ మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేయాలి. వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నాడు నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నాడు, కేవలము నీ వంటి వాడును అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదూ, కొండను బగలగొట్టినట్టు నేను నిన్ను బగలగొట్టగలను, ఇనుప దండముతో నలగొట్టినట్టు నిన్ను నలగొట్టగలను. కానీ ఆయన మనల్ని ఇప్పటికీ తన కరుణ చేత తన కనికరము చేత తన ప్రియకుమారుడు చేసిన విజ్ఞాపన చేత ఆయన సర్వాధిపత్యం అంతటినీ పక్కన పెట్టుకొని మళ్ళీ క్షమిస్తూ ఉన్న దేవుడు ఆయన. 3 క్లుప్తంగా చెప్తాను ఏమిటి అంటే, భూమి మీద మానవుని పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్న
పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని మనం గమనించవచ్చు. ఒకటి, సాక్ష్యం ద్వారా ఆయన ఎవడో మనం కనుక్కోవచ్చు. రెండవది, ఆయన చేసిన కార్యాలను మనం గమనిస్తూ ఉండడం ద్వారా ఆయన సామర్థ్యత ఏంటో మనం గమనించవచ్చు. భూమి మీద ఆయన కించవోసినట్లు చేయగలడు, అయినప్పటికీ కూడా తన పిల్లల పట్ల తన చిత్తాన్ని ఎలా వ్యవహరిస్తున్నాడు అని చూసినప్పుడు ఆయన సర్వాధిపత్యము అనేది మనం గమనించవచ్చు. చూడండి, ఒక మాట చెప్తాను, నిర్గమాకాండం 34వ అధ్యాయము. నిర్గమాకాండం 34వ అధ్యాయము చాలా మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది ఇది దేవుని యొక్క గుణలక్షణం ఇలా ఉంటుందా అని. 34వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. సంవత్సరమునకు ముమ్మారు మీ పురుషులందరూ ప్రభువును సేవించడానికి ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిలో మీకు కనపడాలి. ఓకే, మీ పొలి మేరలను గొప్పగా చేసేదను నీవు సంవత్సరానికి 3 సార్లు మీ దేవుడైన సన్నిధిలో మీరు పురుషులందరూ రావాలి. ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి ఎవడునూ నీ భూమిని ఆశింపడు. తర్వాత ఏముందండి, చాలండి చాలండి, ఆ మాట చాలు, ఎవడును నీ భూమిని ఆశింపడు. సామెతలు 21:1 ఉంటుంది, ఇక నేను చెప్తాను. యెహోవా చేతిలో రాజు హృదయము, నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఎలా తిప్పుతూ ఉంటాడు అంటే తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు అంటే, దయచేసి ఒకసారి నాకు వెళ్ళి చూడండి, నా మొక్కకి వెళ్ళి చూడండి ఒకసారి, వాళ్ళకున్న శాసనం ఏమిటి అంటే, మీరు సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి మీరు కనపడాలనుకున్నాడు ఆయన. సంవత్సరానికి మీరు పురుషులందరూ ఎరుసలేముకు వస్తూ ఉంటుంటే ఇంటి దగ్గర ఎవరు ఉంటారు, ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అంటే ఆడవాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అంటే చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ పొలిమేరలన్నీ నేనే కాపాడుకుంటాను అంటున్నాడు. రెండో మాట అంటున్నాడు, ఎవరునూ నీ భూమిని ఆశింపడు. పురుషులందరూ బయటికి వెళ్ళిపోతే సంవత్సరానికి 3 సార్లు, వాళ్ళు శత్రువులందరూ, ఇప్పుడు మగవాళ్ళు లేరు ఇంట్లో, మగవాళ్ళు ఎవరు లేరు, మనం ఏం చేయాలి అంటే ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ భూమిని, వాళ్ళలో ఉన్న ఆస్తులంతటి లాక్కోవడానికి కంచెపట్టింది శత్రువులకి. ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు, ఆయన పిల్లల పట్ల తన చిత్తాన్ని వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని మనం గమనిస్తూ ఉండొచ్చు. అందుకే చెప్తా ఉన్నాను, యెహోవా చేతిలో రాజుల హృదయము, నీటి కాలువలు ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని చెప్పును. ఇంకా చూసాం, ఆకాశం అందే కానీ, ఆకాశం పైన కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద కానీ, హియర్ ప్లీజ్, ఫిలిప్పీలు రాసిన పత్రిక చెప్తున్నాను నేను, ఆకాశం అందే కానీ, ఆకాశం పైన కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద కానీ, ఆయన సర్వాధిపత్యము కలిగిన దేవుడు. ఆయన ప్రతి మోకాలు ఆయన ముందుట ఉన్నది, ప్రతి నాలుక నీవే నిజమైన దేవుడు అనే దేవుని బట్టి ఆరాధన చేయాలి. దయచేసి గమనించండి, సర్వాధిపత్యం కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా కొండను పగలగొట్టినట్టు మనల్ని పగలగొట్టగలిగిన సమర్థుడు అయినప్పటికీ కూడా, సమస్తము ఆయన వశములో ఉంచుకునే దేవుడు అయినప్పటికీ కూడా, భూనివాసి వాళ్ళందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివాడు అయినప్పటికీ కూడా, రాజ్యములు ఏనువాడు ఆయనే అయినప్పటికీ కూడా, బలమును పరాక్రమమును గలవాడు అయినప్పటికీ కూడా,
ఆయన చేతి క్రియలలో సమస్తాన్ని చేసుకున్న దేవుడు అయినప్పటికీ కూడా, ఆయనకి ఇచ్చి వచ్చినట్లు సమస్తాన్ని చేసుకునే దేవుడు అయినప్పటికీ కూడా, భూమి మీద కానీ భూమి క్రింద కానీ, ఆకాశం అందే కానీ ఆకాశం పైన కానీ, సర్వాధికారం కలిగిన ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు కలవంచడు. పిడుగుతులు గుద్దుతూ ఉంటుంటే, మొఖాన కాండించి ఉమ్ము పూస్తూ ఉంటుంటే, ఆయన చేతులకు మేకులు గుచ్చుతూ ఉంటుంటే, సర్వాధిపత్యం కలిగిన దేవుడు మౌనంగా ఉన్న పరిస్థితిని ఆలోచించద్దాం. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, ఈయన నేను ఒకటే. ఆరాధికులుగా మనం ఏం చేయాలంటే, ఆయనకు మనకు చాలా వ్యత్యాసండి. ఆయనతో ఎవరితో సమరుడు కాదు ఆయన, ఆయనతో సమము ఎవరు అని ఆలోచన చేసుకుంటూ హృదయమాన ఆయన దైవిక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటేవా, నీవు సర్వాధిపత్యం కలిగిన దేవుడు ప్రభువా అనుకుంటూ దేవుడు కంటే మనం ఆరాధించండి. దయచేసి కలిగి చూసుకోండి, ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు.